అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు మెంటల్ డిసార్డర్ అయిన ఎక్సిబిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఎక్సిబిషనిజం ని మనం ఫ్లాషర్ అని అంటుంటుంటాం. ఈ మెంటల్ డిసార్డర్ తో బాధపడిన వాళ్ళని మనం ఫ్లాషర్స్ అని షార్ట్ గా పిలుస్తుంటుంటాం. ఈ మెంటల్ డిసార్డర్ తో బాధపడిన వాళ్ళు వాళ్ళ సెక్షువల్ ఆర్గన్స్ ని, లేకపోతే వాళ్ళ జెనిటీలియాని, వాళ్ళకి కన్సెంట్ లేని వాళ్ళకి, లేకపోతే పబ్లిక్ కి ఓపెన్ గా చూపించే వీళ్ళ డిసార్డర్ ని ఎక్సిబిషనిజం అని అంటుంటుంటాం. ఇలాగా పబ్లిక్ గా చూపించడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని చూసి షాక్ అవడంతో వీళ్ళు సెక్చువల్ గా సాటిస్ఫై అవుతుంటారు. ఫ్లాషర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళని మరియు చిన్నపిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. వీళ్ళలో ఫ్లాషర్స్ ఎక్కువగా మగవాళ్ళే అయి ఉండడం, ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ కి లోనవుతారు, లేకుంటే వాళ్ళ బిహేవియర్ అనేది సరిగ్గా ఉండదు, లేకపోతే ఎవరైతే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ద్వారా ఎఫెక్ట్ అవుతారో వీళ్ళు ఇలాగా ఫ్లాషర్స్ కింద, లేకపోతే ఎక్సిబిషనిజం అనే మెంటల్ డిసార్డర్ కి గురవుతుంటుంటారు. వాళ్ళు చేసేది తప్ప కదా అనేది వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఇలాగా ఫ్లాషింగ్ లాంటివి చేస్తుంటుంటారు. వీళ్ళ అడ్జస్ట్ ని సాటిస్ఫై చేసుకోవడానికి వీళ్ళు ఏ సిగ్గు ఫీల్ అవ్వకుండా ఇలాగా పబ్లిక్ గా ఎవరికి పడితే వాళ్ళకి పబ్లిక్ గా ఇలాగా ఫ్లాష్ చేస్తుంటారు. మనం ఇలాగా ఎక్సిబిషనిస్ట్ ని చూసినప్పుడు వీళ్ళు సాధారణంగా పెళ్ళైన వాళ్ళే అయి ఉంటారు. సెక్షువల్ ఎఫెండర్స్ లో 30% మంది ఈ ఎక్సిబిషనిజం తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళే. అందులో ఎక్కువగా 20-50% మంది రీఅరెస్ట్ అయిన వాళ్ళే. ఎక్కువగా ఎక్సిబిషనిజం కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ కింద సైకోథెరపీ, లేకపోతే సపోర్ట్ గ్రూప్స్, లేకుంటే యాంటీ డిప్రెషన్స్ తో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం లాంటివి జరుగుతుంటుంటుంది. ఈ మెంటల్ డిసార్డర్స్ కి గురైన వాళ్ళు డైరెక్ట్ గా ఇలాగా ట్రీట్మెంట్స్ కి రావడం లాంటివి జరగదు. ఎప్పుడైతే వీళ్ళు డైరెక్ట్ గా ఫ్లాష్ చేయడం వల్ల వాళ్ళు రిపోర్ట్ చేయబడతారు, లేకపోతే వాళ్ళు పోలీసులకి ఎప్పుడైతే పట్టుబడతారో వాళ్ళని మాత్రమే ఇలాగా ట్రీట్మెంట్ కి తీసుకురావడం లాంటివి జరుగుతుంటుంటుంది. అయితే ఇలాగా ఫ్లాషింగ్ చేయడం వల్ల ఫ్లాషింగ్ చేసే వాళ్ళు, ఫ్లాషింగ్ కి గురైన వాళ్ళు కూడా ఇలాగా మెంటల్ డిసార్డర్ కి గురే అవకాశం ఉంటుంది. అందుకే మనకి ఫ్లాషర్స్ అనే వాళ్ళు మనకి సొసైటీలో చాలా తక్కువగా కనబడుతుంటారు. ఇలాంటి ఫ్లాషర్స్ అనే వాళ్ళు మనకి ఎక్కువగా US, యూరోప్, లేకపోతే సౌత్ కొరియా, లేకుంటే చైనా లాంటి దేశంలో వీటి గురించి మనం ఎక్కువగా వింటుంటాం. మన భారతదేశంలో ఇలాంటివి కాస్త అరుదుగా చూసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అయితే ఇది చేసే వాళ్ళకి ఎలా ఉన్నా చూసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం, చూసేవాళ్ళు షాక్ కి గురవడం, లేకపోతే మత్స్యోగం కోల్పోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళడం లాంటివి జరుగుతుంటుంటాయి. అయితే ఈ మెంటల్ డిసార్డర్ ని మనం కాస్త తక్కువగా చూసినా సరే దీనికి లోబడిన వాళ్ళు, లేకపోతే ఇలాగా ఫ్లాషర్స్ కి విక్టిమ్ గా మారిన వాళ్ళకి మాత్రం వాళ్ళ మతి స్థిమితం మారిపోవడం లాంటివి జరుగుతుంటుంటుంది. అయితే ఫ్లాషర్స్ తక్కువగా పట్టుబడడం, ఎక్కువగా ఫ్లాషర్స్ అనేవాళ్ళు పట్టుబడినప్పుడు మాత్రమే వీళ్ళకి ట్రీట్మెంట్ లాంటివి జరగడంతో ఇలాంటి డిసార్డర్ గురించి చాలా మంది వినడం చాలా తక్కువగా ఉంటుంటుంది. అందుకే ఇలాంటి ఫ్లాషర్స్ ని ఎక్కువగా కొరియన్ మూవీస్ లోని మరియు కొరియన్ డ్రామాస్ లోనే మనం అప్పుడప్పుడు చూసే అవకాశాలు ఉంటాయి. అందుకే పోలీసులు మరియు ప్రభుత్వం రాత్రిపూట ఒంటరిగా ఆడవాళ్ళని తిరగద్దని సూచనలు ఇస్తుంటుండడం, మెంటల్ డిసార్డర్ గురించి ఎక్కువగా అవగాహన తెలపడం, వల్ల చుట్టుపక్కల ఏరియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఎక్కువ సెక్స్ ఒఫెండర్స్ పైన నిఘా ఉంచడం లాంటివి పోలీసులు మరియు ప్రభుత్వం చేస్తుంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఫ్లాషర్స్ గురించి విన్నారా, లేకపోతే ఇలాగా డిసార్డర్స్ కూడా ఉంటాయి అని మీరు మొదటిసారి వినుంటే మీ యొక్క అభిప్రాయం అనుభూతిని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.